ముస్తాబాద్ మండలం బందనకల్ గ్రామానికి మంత్రి కేటీఆర్ సహకారంతో నూతన సబ్స్టేషన్ 11 కేవీ లైన్ పనులను జెడ్పీటీసీ గుండం నరసయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ గుండం నర్సయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు అండగా ఉంటూ 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తూ మంత్రి కేటీఆర్ సహకారంతో సబ్స్టేషన్ ఏర్పాటు చేసుకుని రానున్న రోజుల్లో గ్రామంలో విద్యుత్ సమస్యలు లేకుండా రైతుల కొరకు 11 కేవీ పనులను ప్రారంభించడం జరిగిందని, గ్రామంలో మరిన్ని అభివృద్ధి పనులు మంత్రి సహకారంతో ముందుకు వెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుర్రం వెంకటేశ్వరి నారాగౌడ్, ఎంపీటీసీ రామచంద్రారెడ్డి, ఉప సర్పంచ్ కస్తూరి కార్తీకారెడ్డి, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. రైతుల కోసము కనెక్షన్ ఇవ్వడానికి కోసం ఇవాళ కొబ్బరికాయ కొట్టి సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ఉప సర్పంచ్ వాళ్ళ పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజల సమక్షంలో ఇవాళ రైతులకు మంచి జరగాలనే ఉద్దేశంగా ఇవాళ పోళ్ళు పాతడం జరిగింది. రైతులకు ఏ ఇబ్బంది జరగద్దనే ఆలోచన మీదనే ఇవాళ ట్రాన్స్ఫారం అక్కడ వేయడం జరిగింది. ఇది వెంటనే సాల్వ్ చేస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు కూడా వారిని గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే ఇంకే సమస్యలు ఉన్నాయో, బదనకల్లో చాలా సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా మంత్రి గారి దృష్టికి తీసుకపోతే సాల్వ్ చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఒక కరెంటే కాదు, ఈ గ్రామంలో ఇండ్ల సమస్య, రోడ్ వెడల్పు, డ్రైనేజ్ సమస్య చాలా ఉన్నది. మంత్రి గారు వచ్చినప్పుడు మాట ఇచ్చిర్రు, దాన్ని పూర్తి స్థాయిలో చేస్తే ఈ గ్రామ ప్రజలు సంతోషంగా ఉంటారు, లేకపోతే కొంత బాధలో ఉన్నారు గ్రామ ప్రజలు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మంత్రి గారు స్పందించి ఈ గ్రామానికి వారు ఏదైతే మాట ఇచ్చారో దాన్ని పూర్తి స్థాయిలో చేయాలని చెప్పేసి మంత్రి గారిని కోరుకుంటున్నాం.